మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసిన మహ్మద్ గజ్నీ వందలాది దేవాలయాలు కొల్లగట్టి అపార సంపద చేజిక్కించుకున్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, నగలు, వెండి పాత్రలు, ఒకటేమిటి అతని కంటపడిన ధనాన్నంతా దోసుకుపోయి అనేక గదులలో నిల్వ చేసుకున్నాడు. గజనీకి కొంచెం వయసు మళ్ళిన తర్వాత ఒక రోజున హఠాత్తుగా సుస్థి చేసింది. ఆ జబ్బులోనే తన సంపద యావత్తు ఒకసారి చూసుకోవాలనే కోరిక కలిగింది. తను దోచుకున్న సంపద మొత్తం బయటకు తీసి ఒక వరుసలో పెట్టాలని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. జబ్బుతో ఉన్న గజని పల్లకీలో కూర్చుని తన సంపద చూసుకోవడానికి బయలుదేరాడు. వారుగా వరుసలో పెట్టిన బంగారు నగలు, వజ్రాలు, వైడూర్యాలు, వెండి పాత్రలను చుట్టి రావటానికి ఏకంగా 3 రాత్రులు 3 పగళ్ళు పట్టింది. సంపద యావత్తు చుట్టి వచ్చిన గజనీకి ప్రపంచంలో తనకన్నా ఎక్కువ సంపద కలిగిన వాడు లేడు కదా అని సంబరపడిపోతూనే మరుక్షణంలోనే, అయ్యో, చనిపోతే ఈ సంపదలో 1 పైసా కూడా తీసుకుపోవడానికి వీల్లేదు కదా అని దిగులు పడిపోయి గుండె పగిలి చనిపోయాడు.